ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే చేపట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ఒక ప్రచారం. దీని కారణాలు ఏంటి, ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అంటే మండలి రద్దు నిర్ణయం కారణంగా ఇప్పుడు మండలి రద్దు అనేది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఒకవేళ మండలి కనుక రద్దు చేస్తే ఇద్దరు మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది, ఆ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ అనేది జరుగుతుంది అనేది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏర్పాటు సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2.5 ఏళ్ల పాటు మాత్రమే ఈ కేబినెట్ ఉంటుంది అనేది. సో 2.5 ఏళ్ల వరకు కేబినెట్ విస్తరణ ఉండదు, 2.5 ఏళ్ల వరకు వీళ్ళందరూ మంత్రి పదవుల్లో కొనసాగుతారు. అప్పుడు పనితీరు ఆధారంగా కొంతమంది మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది మంత్రులు అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం. అయితే అనుకోకుండా అనూహ్య రీతిలో ఎప్పుడైతే ఈ మండలి రద్దు అంశం తెర మీదకి వచ్చిందో మండలి కోటాలో ఉన్న ఎమ్మెల్సీ కోటాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో, మోబిదే వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు, వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళ స్థానాలు ఖాళీ అయితే గనక ఆ ప్లేస్లో బీసీ కోటాకు చెందిన వాళ్ళు కాబట్టి మళ్ళీ ఆ స్థానాలను బీసీలకే కట్టబెడతారు అని చెప్పి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న బీసీల్లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఆ మంత్రి పదవుల మీద. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసలు కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే దాని మీదే కొన్ని సమాచారాలు లీక్ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గ విస్తరణ అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు అనేది ఒక వార్త అయితే లీక్ అవుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచే ఇది కావాలనే ఈ సమాచారం లీక్ అయింది అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఇలాంటి లీకుల వల్ల ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళకే ఆ మంత్రి పదవులు కట్టబెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలాగా అంటే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారు అనే ఉద్దేశంతోనే జగన్ శిబిరం నుంచే ఈ వార్త లీక్ అయ్యిందా అనేది ఒక వర్గం నుంచి వినిపిస్తూ వాదన. ఎందుకంటే ఎవరు ఎక్కువ ఫలితాలు సాధిస్తే వాళ్ళకే అవకాశం వస్తుంది అనేది. అందుకే 90% స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి ఆల్రెడీ కసరత్తు కూడా మొదలుపెట్టారు. మరి ఏప్రిల్లో గనక మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, ఎవరి మంత్రి పదవులు ఊడతాయనే చర్చ కూడా ఆల్రెడీ వైసీపీలో మొదలైపోయింది. ఇప్పటికే కొంతమంది మంత్రుల వ్యవహార శైలిపై జగన్మోహన్ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఇలాంటి టైంలో ఖాళీ కాబోయే మంత్రి పదవులు దక్కించుకునేందుకు జగన్ సన్నిహితులతో పాటు కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది తెలుస్తుంది. మొత్తానికి ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా ప్రధానంగా లీక్ అవుతున్న అంశం. చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.